పేరెంట్స్ అందరినీ దుబాయ్కి తీసుకొచ్చి చూపెట్టడం అన్న ఒక డ్రీమ్ ఉంటుంది అందరికి. అండ్ ఇట్లనే ఎప్పటి నుండో రావాలనుకుంటే ఇప్పుడు కుదిరింది. సో వాళ్ళిద్దరు వచ్చినందుకు అయితే చాలా హ్యాపీ ఉన్నది. అండ్ వచ్చినందుకు మేమందరం వచ్చినందుకు ఇంకా ఇల్లంతా సొంపు సొంపు అయిపోయింది. సో అందరు మంద మంది ఒకటి దగ్గర ఉన్నాం కాబట్టి సో ఈ కిచెన్లో వెళ్ళి చేసే పనులు ఇలానే చేస్తారు. వీడియోలు పెడతావు అలా అయితే మంచి ఎగ్జైట్మెంట్ అర్థమవుతుంది. సో అన్ని కావాలని అన్ని వేసుకుంటున్నాం. కావాల్సిన ఫుడ్ స్టఫ్ అంతా తెచ్చుకున్నాం. వాళ్ళ ఇంటి నుండి గుడాలు తెచ్చారు, మక్క గుడాలు వేసుకున్నాం. అండ్ ఇక్కడ చికెన్ కొంచెం మటన్ ఇంకా కావాల్సిన అన్ని వేసుకొని సో పార్టీ టైప్ అయితే సెట్ చేసుకొని చూస్తున్నాం. మక్క గుడాలు చూడండి మంచి అయితే అయినాయి. మాకు ఇవన్నీ చూసుకుంటా సగం చూసరికే కడుపు నిండిపోయింది. అండ్ ఇవన్నీ కిచెన్లో ఇప్పుడు ఒక పక్కకి అయితే ఉన్నాయి. అందరూ ఫోన్లు చేస్తూ ఉంటా ఉంటున్నారు. సో ఇది కూర తలుపు పొయ్యి మీద అయితే వేయడానికి రెడీ అయి ఉన్నాం. అండ్ ఇప్పుడు తలుపు వేసినాక వెంటనే ఇన్ని రోజులకు ఇంటి నుంచి వచ్చిన పెద్దమ్మ వంట వేస్తుంది. సో అందరూ అంటే హోమ్ ఫుడ్ మిస్ అయినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ హోమ్ ఫుడ్ అంటే ఇంటి చేతి ఫుడ్ తినాలని ఇంట్రెస్టింగ్ అయితే వెయిట్ చేసి లాస్ట్కి అయితే కూర మంచిగా ఇంటి దగ్గర ఎట్లా అయితే పండగలల్లో అంటే ఫంక్షన్లలో వండుతారో అట్లా మంచిగా నిండుగా కారం ఉప్పుతో అయితే మంచిగా సెట్ చేసింది. సో ఇది అయిపోగానే అందరం కూర్చోవడానికి అయితే రెడీ అయినాం. ఇప్పుడు అలా అడగాలనుకుంటున్నా అయ్యాస్ ఎట్లా అనిపించింది ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కినా ఎట్లా అనిపించింది? భయం పట్టలేదా? ఇంటికి ఎట్లా అనిపించింది ఎక్కినాక? మంచి అంటే ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వచ్చిన దాని సీక్రెట్ చెప్పాలా? దాని సీక్రెట్ ఉంటది. దాన్ని బెదిరియకుర్రి, ఒక్క బాంబుతో చంపేస్తుంది. నవ్వుతుంది కూడా నవ్వుతుంది. అరే ఎడికి తారైతున్నారు రై. అచ్చి రాగానే ఫ్రిడ్జ్ లో కూతే ఫ్రిడ్జ్ లో మాత్రం ఫుల్ స్టఫ్ ఉంటుంది తినేందుకు. అరే తిన్నాడా కేక్? రే పెట్టేసిండా. మన కేక్ కావాలి. వెళ్తలేదు. హలో బెడ్రూమ్ లో ఉన్నారా? ముచ్చట ఆడుతున్నారు ఇద్దరు. హలో సీక్రెట్స్ చెప్తున్నారు. జాబ్ విడిచిపెట్టినావా? ఆ వెల్కమ్ టు దుబాయ్. మంచి అనిపించిందా జర్నీ? నేను తీస్తా. పెద్దమ్మ తను అడుగుతున్నాను అమ్మాయి మీకు చెప్తున్నాను అనుకున్నా. అక్క చూస్తారు ఇక అక్కలు గూడాలు అవుతున్నాయి. కొంచెం సపరేట్గా ఏదైనా డ్రై ఫ్రై ఉంటే బాగుంటుందని డ్రై ఫ్రై కూడా వేసుకునే ప్రాసెస్లో మేమైతున్నాం. ఇటు పక్కకు చికెన్ అయితే ఉడుకుతుంది. అండ్ ఇంకా ఏమేమో తయారు చేస్తున్నారు మా పెద్ద మొల్లు. బిర్యానీ పోతే అంటే మంచి మంచి హోమ్ ఫుడ్ తింటాం ఇక మేము ఇప్పుడు. మేము వచ్చిన ఒక 1.5 hours 2 hours తర్వాత మా అన్నయ్య ఫ్రెండ్ వచ్చిండు. సో ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో అందుకే అన్ని అంటే అన్ని ఫంక్షన్లలోనే ఉంటాడు మాతోనే. వెంకట నప్పటి నుంచి గంగన గంగన వంటలన్నీ అయిపోయినాక మంచిగా కూర్చున్నాం. ఇక కూర్చొని స్టార్ట్ అయితే వేసినాం. సో
తినేటోళ్ళు తింటారు. వీళ్ళు చాలా రోజులు అయ్యా బట్టి నానమ్మతో అన్నం తినాలని ఇష్టంతో తింటారు. సో నానమ్మని తినబెట్టు, నానమ్మని తినబెట్టు అంటే పెద్దమ్మ అన్నీ వేసి తినబెడుతుంది అనమాట వాళ్ళకి. ఇంతట్లోనే మా పెద్దనాన్నకి ఏం కొత్త కాదు, 25 ఏళ్ళ కింద వచ్చిండు సో దుబాయ్కి. అదన్నీ అప్పుడున్న ఎక్స్పీరియన్స్ అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా తింటా ఉన్నాం మేము, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అట్లుండే, ఇప్పుడు ఇట్లుండే, ఇప్పుడు మొత్తం మారిపోయింది అని అవన్నీ చెప్తున్నాడు. అప్పుడు ఏం చేశారు అవన్నీ చెప్తున్నాడు. అవన్నీ ఇనుకుంటూ 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 అట్లా టైం అంతా మంచిగా హ్యాపీ స్పెండ్ అయిపోయింది అనమాట. ఇది ఈ వీకెండ్ అయితే మేము మంచిగా స్పెండ్ చేసినాం. సో ఇట్లుంది, నెక్స్ట్ వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.